హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. మీరు కనుక ఈ ఛానల్కి క్రొత్త అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా తారక రత్న గారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఆయన సడన్గా ఉన్నట్టుండి కుప్పగూలిపోవటం, అది హార్ట్ అటాక్ అని అందరు అనుకోవటం కాదు. నిన్న రిలీజ్ చేసినటువంటి తారక రత్న గారి హెల్త్ బులెటిన్లో ఇది మెలనో వ్యాధి సంభవించడం వల్ల ఆయన అలా కుప్పగూలిపోవటం. ఆ వ్యాధి అరుదారి వ్యాధి మెలనో వ్యాధి. దాని యొక్క లక్షణాలు అసలు ఏంటి? మెలనో వ్యాధి దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎందుకు సంభవిస్తుంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఈ మెలనో వ్యాధి ఎందుకు సంభవిస్తుంది అంటే, మనం ఆహారం తీసుకున్నప్పుడు చాలామంది మంచినీళ్ళు తాగరు. ఆహారం తీసుకున్నప్పుడు, తీసుకునేటప్పుడు కాదు, తీసుకున్న తర్వాత తిన్న ఆహారం కంటే ఎక్కువ మంచినీళ్ళు తాగాలి, ఎక్కువ నీరు తాగాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ అన్నం జీర్ణం అవ్వటానికి ఆ జీర్ణాశయంలో రిలీజ్ అయ్యేటువంటి ఆమ్లాలను డైల్యూట్ అవుతాయి, ఆ నీళ్లు బ్యాలెన్స్ వస్తాయి. అలా తీసుకోకపోవటం వల్ల, నీరు ఎక్కువగా తీసుకోకపోవటం వల్ల ఎక్కువ సంఖ్యలో ఆమ్లాలు రిలీజ్ అయ్యి జీర్ణాశయంలో ఉన్న ఆహారం మీద ఆ ఆమ్లాల ఎఫెక్ట్ ఎక్కువగా పడి మనకి మలం అనేది నల్లగా వస్తుంది. దాని ద్వారా ఆ ఆమ్లాల ఎఫెక్ట్ రక్తనాళాల్లోకి వెళ్ళి రక్తనాళాలు కూడా రక్తస్రావాన్ని ఆపలేదు, రక్తస్రావం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మెలనో వ్యాధి సంభవించడానికి రీజన్. అన్నం తినేటప్పుడు ఇక నుంచి ఎవరైనా సరే అన్నం తిన్న తర్వాత తిన్న ఆహారం కంటే ఎక్కువ నీరు త్రాగడానికి ప్రయత్నాలు చేయండి. మెలనో వ్యాధి సంభవించడానికి ప్రధానమైన కారణం ఇది. అయితే ఈ మెలనో వ్యాధి దేని మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందంటే, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, వీటి నుంచి రక్తస్రావం జరుగుతుందంట. వీటి యొక్క లక్షణాలు ఉన్నట్టుండి కుప్పగూలిపోవటం, గుండెపోటు రావటం, గుండె వేగం పెరుగుతుంది. ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా గుండె వేగం పెరుగుతుంది, మెలనో వ్యాధి వచ్చినా సరే గుండె వేగం పెరుగుతుంది. ఎందుకంటే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఎక్కువగా పంపింగ్ చేయలేక రక్తం వేగంగా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొత్తానికి రీజన్ ఏంటంటే, మన యొక్క మలం అనేది నల్లగా పడటం, కొన్నిసార్లు దానిలో ఎక్కువగా రక్తం పడటం, ముక్కులో వెంట కొన్నిసార్లు రక్తం వచ్చే అవకాశం ఉంటుంది, తగ్గినప్పుడు నోటి వెంట రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అంటే ఇది ఒకసారి తీసుకోకపోవటం వల్ల జరిగినైతే కాదు, రాదు. ఎక్కువ టైమ్స్ మనం అన్నం తీసుకునేటప్పుడు మంచినీళ్ళు తాగం. అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళు తాగే టైం కూడా ఉండదు, ఎందుకంటే బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్స్, ప్రైవేట్ జాబ్స్, జాబ్లు. ఓకే, లేట్కి వెళ్తే రెడ్ మార్క్ పెడతారు అటెండెన్స్ రిజిస్టర్లో. వీటన్నిటి కారణంగా కొన్ని ఆరోగ్యమైన ఆరోగ్య సూత్రాలు మనం కోల్పోతాం. అయితే ఈ మెలనో వ్యాధి వస్తే మధ్యతరగతి కుటుంబానికైతే చాలా ఎక్కువ ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ ఇది. ఎండోస్కోపిక్ థెరపీ, సర్జికల్ థెరపీ, యాంజియోగ్రామికల్ థెరపీ ఉన్నాయి. ఇవి చాలా హై కాస్ట్, మధ్యతరగతి కుటుంబాలు భరించలేవు. కాబట్టి మన ఆరోగ్యానికి మనమే బాధ్యులం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే చిన్న చిన్నవే చూడండి. ఆహారం తీసుకునేటప్పుడు, తిన్న తర్వాత, తీసుకోవడానికి గంట ముందు, తీసుకున్న తర్వాత ఎక్కువగా నీరు తాగండి అని పెద్దవాళ్ళు చెప్పారు. అది తీసుకోకపోవటం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ మెలనో వ్యాధి సంభవిస్తే బాడీ లేత రంగులోకి మారుతుంది.
తారకరత్న గారి బాడీ బ్లూ కలర్లోకి ఎందుకు మారింది అని మనం చూసాం. దానికి కారణం ఇదే. కాబట్టి అవన్నీ జాగ్రత్తలు పాటిద్దాం. తారకరత్న గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టీచర్ డైరెక్టర్, థ్యాంక్ యూ.